దేశంలో రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉండడంతో ఆందోళనలు చెందుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు చెలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రేణులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీగా తరలివెళ్లి రాజ్భవన్ వద్ద నిరసన తెలపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ధర్నా చౌక్ వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. అయితే నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీంతో ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజ్భవన్ గేటుకు పార్టీ జెండాను కట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.